బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. గంట గంటకు బలపడి దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తోంది. తీరం వెంబడి పయనిస్తూ ఈ రోజు ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఆ తర్వాత కూడా మిచౌంగ్ ముప్పు కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 210 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మిచౌంగ్ ప్రభావంతో దక్షిణ కోస్తా, యానాం, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడే మిచౌంగ్ దక్షిణ కోస్తా తీరంలో ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోగా ఉప్పిన వంటి ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే 140కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నివారణ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. గంట గంటకు బలపడి దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తోంది. తీరం వెంబడి పయనిస్తూ ఈ రోజు ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఆ తర్వాత కూడా మిచౌంగ్ ముప్పు కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 210 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మిచౌంగ్. మిచౌంగ్ ప్రభావంతో దక్షిణ కోస్తా, యానాం, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడే మిచౌంగ్ దక్షిణ కోస్తా తీరంలో ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోగా ఉప్పిన వంటి ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే 140కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నివారణ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.